శ్రీవద్వేంకటశైలవల్లభుడు కరుణాసముద్రుడు ఆశ్రయించిన శరణాగతులకు దాసులకు కొండలంత వరాలు గుప్పించే దేవదేవుడు కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామికి మహాభాగవతోత్తముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు తాను రచించినటువంటి ఆముక్తమాల్యద ప్రబంధాన్ని అంకితం చేశారు. ఈ ఆముక్తమాల్యద ప్రబంధంలో శ్రీకృష్ణదేవరాయల వారు ప్రతి పాత్ర ద్వారా, ప్రతి సన్నివేశం ద్వారా, ఇంచుమించు ప్రతి పద్యం ద్వారా కూడా మానవ సమాజానికి ఒక మహత్తర సందేశాన్ని అందించాడు. ప్రధానంగా భాగవతోత్తముడు మహాచక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయల వారు అందించినటువంటి సందేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటంటే, భగవంతునికి శరణాగతి చేయాలి, మానవ సేవ, మాధవ సేవ, ఈ అంశాలన్నీ కూడా చెప్పించి మనకు అక్షరబద్ధంగా అందించారు. ప్రతి పాత్ర ద్వారా అంటే, మన ఉదాహరణకి ఇప్పుడు పెరియాళ్ వారు విష్ణుచిత్తుల వారు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విష్ణుచిత్తుల వారు శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసినటువంటి పటపత్ర సాయికి, బాలకృష్ణునికి, ఆ దేవదేవునికి సపర్యలు చేస్తూ, షోడశోపచారాలు చేస్తూ, దేవాలయంలో అనేక కైంకర్యాలు నిర్వహిస్తూ అటు భగవత్ సేవ చేస్తున్నాడు. తన గృహంలో శ్రీవిల్లిపుత్తూరికి వచ్చి భగవంతుని సేవించినటువంటి ఏ భాగవతుడు కూడా తన ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళంతా తన ఇంటికొచ్చి భోజనం చేయాలి. వారికి అన్న సంతర్పణ, తదియారాధన, వారంతా కూడా తృప్తిగా భోజనం చేయాలి. అలా మానవ సేవ, మాధవ సేవ, భాగవత కైంకర్యంలో నిమగ్నుడై, పరమభాగవతోత్తముడై, నిష్ఠాగరిష్ఠుడై, సదనుష్ఠానశీలుడై, ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. సదాచారానికి ప్రభువే భగవంతుడు. మనం సదాచారం పాటించాము అంటే, మంచి ఆచారాలు, మంచి నడవడి కలిగి ఉన్నాము అంటే, అధిపతి భగవంతుడుగా ఉండి మనకి ఇంకా కూడా ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆ ధర్మానికి ప్రభువే అచ్యుతుడు కాబట్టి. ఆ విధంగా శ్రీ విష్ణుచ్యుతుల వారు కూడా ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అని అచ్యుతుని సేవిస్తూ ఉన్నాడు, సదాచారాలు పాటిస్తూ ఉన్నాడు, అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు, అన్న సంతర్పణలు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా తన జీవితాన్ని ఆయన నిర్వహిస్తూ ఉండగా, శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల వారు ఏ సమయంలో అయితే ఆ అర్చక వృత్తిలో ఆయన సఫలం చేసుకుంటున్నారో తన జీవితాన్ని, అదే సమయంలో మధురా నగరాన్ని రాజధానిగా చేసుకొని పాండ్యదేశాన్ని మత్స్యధ్వజుడు అనే మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ మత్స్యధ్వజ మహారాజు, ఆయన కూడా వేదవేదాంగ పారంగతుడు, బాగా చదువుకున్నటువంటి వాడు, బాల్యంలో గురుకులంలో అన్ని శాస్త్రాలు అభ్యసించినటువంటి వాడు. కృష్ణదేవరాయల వారు ఆయన ప్రత్యేకించి అలా గొప్పగా వర్ణించారు. ఎలాగంటే, ద్విద్వయోపాయ ధీ విద్వద్వతం శంభు షడ్గుణ్య చాతురి చక్రవర్తి. ఆయన ద్విద్వయోపాయ, క్షత్రియులకు కావలసినటువంటి సామ దాన భేద దండోపాయాలు నాలుగు, ద్విద్వయోపాయ ధీ విద్వద్వతం శంభు షడ్గుణ్య చాతురి చక్రవర్తి. చక్రవర్తులకు రాజనీతిలో అవసరమైనటువంటి ఇంకా ఆరు అంగములు కూడా ఉన్నాయి, రాజకీయ అంగములు. ఆ ఆరు అంగములలో కూడా ఆయన ప్రవీణుడు, అన్నీ సాధించినటువంటి వాడు, సామదాన భేద దండోపాయాలు తెలిసినటువంటి వాడు, సామ్రాజ్యాన్ని విస్తరణ చేసుకున్నటువంటి వాడు. క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు కనకాద్రిముద్రణ గ్రంథకర్త. ఆయన ఎటువంటి వాడంటే, క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు. ఆయన మలయ పర్వతం పైన విహరించేవాడు. అలా విహారానికి వెళ్ళాడు అంటే, శ్రీఖండ పర్వతం అంటే చందన వృక్షములు విశేషముగా కలిగినటువంటి పర్వతంపై విహారయాత్ర చేయనటువంటి వాడు. కనకాద్రిముద్రణ గ్రంథకర్త అంటే ఆయనకి ఎన్నో బిరుదములు ఉన్నాయి. ఆయన ఎందరో రాజులను జయించిన వాడు. ఆ చక్రవర్తులకు సంబంధించినటువంటి బిరుదులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కృష్ణదేవరాయల వారికి కూడా ప్రబల రాజాధిరాజ, వీరప్రతాప, శ్రీమన్ మహారాజాధిరాజ, రాజపరమేశ్వర ఇలాంటి బిరుదులు ఉన్నాయి. ఇటువంటి బిరుదులు మత్స్యధ్వజ మహారాజు గారికి కూడా ఉన్నాయి. ఇంకా పెద్ద బిరుదులు ఉంటాయి ఆయనకి. ఆయన ఆ బిరుదులన్నీ కూడా బంగారు పర్వతంపై చెక్కించుకున్నటువంటి వాడు. కనకాద్రిముద్రణ గ్రంథకర్త, అందు నిబద్ధ ప్రబృంద వేదండాళి వరణిధి స్తంభనాధునిక రఘు. ఇంకా ఇటువంటి వాడంటే, ఆయన మేఘములను శాసించగలడు, మేఘరంజని రాగాన్ని ఆలాపించి వర్షం కురిపించగలడు,
అంత శక్తి సంగీత శాస్త్రంలో అంత పారంగతుడు ఆయన, అంత బుద్ధి విశేషం కలిగినటువంటి వాడు, అంత మేధావంతుడు అని అర్థం. అంటే వర్షాన్ని కూడా కురిపించగలిగినవాడు అంటే ఇక ఆయన అనుష్ఠానము, ఆయన గొప్పతనం మనం చెప్పాలా? మేఘములను శాసింపగలడు, మేఘశాసనం చేయగలడు. అందు నిబంధభ్ర బృంద వేదండాళి వర్ణధి స్తంభనాధునిక రఘు. ప్రవాహాలపైన నదులపైన ఆనకట్టలు కట్టి ఆయన ఒక ఆధునిక భగీరథుళ్లాగా ఆ కాలువలతో భూమిని సస్యశ్యామలం చేస్తూ రైతు లోకాన్ని బాగా పోషిస్తున్నటువంటి వాడు. తామ్రపర్ణ్యమలపాధ కేళి హంసంబు. ఆయన పరిపాలించే దేశంలో తామ్రపర్ణి నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో ఒక పరమహంసలాగా విహరించగలడు ఆయన. అందులో జలకేళి సరిపేవాడు. తామ్రపర్ణ్యమలపాధ కేళి హంసంబు లంకేశ మైత్రీ ప్రియంకరుండు. లంకానగరాన్ని పరిపాలించే రాజులు ఎవరున్నా కానీ ఆయనతో స్నేహంగా ఉంటారు, ఆ మైత్రితో ఉంటారు. ఎందుకంటే ఈయన అంత గొప్ప పరాక్రమం ఉంది దగ్గర, అనుకుంటే అది కూడా పోయి జయించేయగలడు. అంత గొప్పవాడనమాట. ఇంకా ఎంత గొప్పవాడైతే మఘవ మకుటమోటన శతకోటి మంత్ర భృత్యభూతి హూతాత్త శాంభవ భూమికుండు తత్పురంబేరు పాండ్య మత్స్యధ్వజుండు. ఆయన దేవేంద్రునికి మించినటువంటి వైభవం కలిగినటువంటి వాడు. అంత సంపదలు ఉన్నాయి ఆయనకి, ఎంత సంపదలో చెప్పలేము. అంతకంటే మించి యజ్ఞయాగాదులు చేయగలిగినటువంటి వాడు. ఎన్నో యజ్ఞములు చేసి బ్రాహ్మణోత్తములకు, వేద పండితులకు, కవులకు, పండితులకు అనర్ఘరత్నాలు సత్కారాలు చేసే ఔదార్యం కలిగినటువంటి మహానుభావుడు. తత్పురం వేరు పాండ్య మత్స్యధ్వజుండు. పాండ్యదేశాన్ని మధురానగరం రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి ఆ మత్స్యధ్వజ మహారాజు, ఆయనకి ఎన్ని విశేషణ గుణాలో చూడండి. ఆయన క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు కనకాద్రిముద్రణ గ్రంథకర్త ద్విద్వయోపాయధీ విద్వద్వతం శంభు షడ్గుణ్యచాతురీ చక్రవర్తి తామ్రపర్ణ్యమలపాద కేళి హంసంబు లంకేశ మైత్రీ ప్రియంకరుండు. ఇంకా అందు నిబద్ధభ్ర బృంద వేదండాళి వరణి స్తంభనాధునిక రఘువు. ఇన్ని గుణగణాలు కలిగినటువంటి వాడు ఎంత వైభవోపేతంగా ఆ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే సమాజంలో మనం చూస్తూ ఉంటాం, చాలామంది గొప్పవాళ్ళు కూడా ఉంటారు. ఎంత గొప్ప గొప్ప పదవుల్లో కూడా ఉన్నా వాళ్ళకు కొన్ని బలహీనతలు ఉంటాయి. అలాగే ఈ మహారాజు గారికి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. రాజుగారు తలుచుకుంటే కొరడ దెబ్బర కొరువ అన్నట్టు ఆయన రాజు, ఆయన్ని ఎవరూ ఏమీ శాసించలేరు. అయ్యా మీరు ఇలా ఇలా ఉండకూడదు, అలా ఉండాలని ఎవరూ చెప్పలేరు ఆయనకి. కాబట్టి ఆయన వేదవేదాంగ పారంగతుడై రాజనీతి శాస్త్రాలతో బాగా పార్వముట్ట చదివినటువంటి వాడై మహాప్రతిభావంతుడై ఉన్నా కానీ కొన్ని బలహీనతలు, మానవోచితంగా ఉన్న బలహీనతలు ఏమిటంటే ఆయన సాయంకాలం అయితే కొంత బాగా భోగభాగ్యములు అవన్నీ కూడా అనుభవించాలి ఆయన. అలా ఒకరోజు బాగా అలంకారం చేసుకొని ఒక పల్లకీలో కూర్చొని భోగిని సంగతికి రాజు పోవుచుండి అంటాడు కృష్ణదేవరాయల వారు. మహారాజు గారు బయలుదేరారంటే రాజు వెడలే అంటే ఇంకా పెద్ద పెద్ద పరివార దండనాథ సామంత సందోహ పరివారాలంతా కూడా బయలుదేరతారు. కానీ ఇప్పుడు ఇక్కడ మత్స్యధ్వజ మహారాజు గారు ఎందుకు బయలుదేరినారు? ఒక భోగిని, ఒక వేశ్యా సంపర్కం కోసం బయలుదేరాడు ఆయన. ఆయన పల్లకిలో కూర్చొని పోతూ ఉండగా కొద్దిగా పరివారం, మరి అది పెద్ద ఆడంబరం లేకుండా, ఆయన ఏం పెద్ద గొప్ప కార్యం చేయడానికి పోవడం లేదు కదా, కాబట్టి ఆయనకు కూడా తెలుసు చిన్న చిన్న పరివారంతోనే భోగిని సంగతికి రాజు పోవుచుండి ఎట్లా పోతూ ఉన్నాడు ఆయన. ఆ సమయంలో ఏం జరిగింది, మధురానగరంలో వృషగిరిపై వెలసినటువంటి వెంకటేశ్వర స్వామి వారు దేవదేవుడు. ఆ దేవదేవునికి తెప్ప తిరునాళ్ళు జరుగుతూ ఉండగా ఎందరో మహానుభావులు, మహాపండితులంతా కూడా అక్కడికి వచ్చారు. ఆ తిరునాళ్ళు చూసుకొని ఒక మహానుభావుడు, మహాపండితుడు, వేదవేదాంగ పారంగతుడు, సకల శాస్త్ర కోవిదుడు అయినటువంటి ఒక ఆచార్య పురుషుడు, ఆయన ఈ మత్స్యధ్వజ మహారాజు గారి ఆస్థాన పురోహితునికి బంధువు. ఆయన ఆ ఆస్థాన పురోహితుని ఇంటికి వచ్చాడు ఆయన, ఆ ఆచార్య పురుషుడు. వస్తే సహజంగా బంధువులు, వాళ్ళు పండితులు, వీళ్ళు పండితులు, నలుగురు పండితులు కలిస్తే ఏం చేస్తారు, పండిత గోష్ఠి చేసుకుంటూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ అన్నట్టు శ్రీకృష్ణ భగవానుడు ఆ శాస్త్రగోష్ఠి ద్వారా, చర్చల ద్వారా, సాహితీ చర్చల ద్వారా ఒక రసవత్తరమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరింపజేస్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళకి ఈ రాజుగారు రాజవీధిలో వెళుతూ ఉన్నాడు పల్లకిలో అనే అంశం పెద్ద స్పృహ లేదు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. ఆ ఆస్థాన పురోహితుడైనటువంటి బ్రాహ్మణోత్తముని యొక్క వేదిక పైన కూర్చొని, తిన్నె పైన కూర్చొని ఈ పండితులు, ఆ వచ్చినటువంటి బంధువు
ఆయన కూడా మహాపండితుడు కాబట్టి వాళ్ళంతా ఒక మంచి పని చేస్తున్నారు. ఏమిటంటే సుభాషితాలు చదువుకుంటూ వ్యాఖ్యానం చేసుకుంటున్నారు. ఒకరు ఆర్యావృత్తంలో ఉండే సుభాషితాలు చదువుతారు, మరొకరు మరొక వృత్తాల్లో ఉండే సుభాషితాలు చదువుతారు, కొంతమంది భర్తృహరి సుభాషితాలు చెప్తాడు ఒక ఆయన, ఇంకొక ఆయన వ్యాఖ్యానం చేస్తాడు. ఇలా రసవత్ర చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ మహారాజు గారు విన్నారు. ఏషియా సంపర్కానికి పోతున్నటువంటి ఈ మత్స్యధ్వజ మహారాజు గారు ఏమిటో చర్చించుకుంటున్నారు మహాపండితులు అని చెవి కాస్త అటు పెట్టాడు. వినియే బాగా విన్నాడండి, వినిపిస్తూ ఉంది. ఆ చర్చ బాగా మహారాజు గారికి వినిపిస్తూ ఉంది.